ఏ మనిషికైనా దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటేనండి, అంతా అయిపోయినప్పుడే గుర్తొస్తాడు. అన్నీ ఉన్నప్పుడు గుర్తురారు. అన్నీ ఉన్నప్పుడు ఎవరు గుర్తొస్తారనంటే, డబ్బులు ఉన్నాయి, వాహనం కొందామా, వస్తువులు కొందామా, ఇల్లులు కొందామా, ఏ పని లేకపోతే పిల్లులనైనా కొని పెంచుదామా, అసలు అవి తిరిగిన చోట ఉబ్బసం రోగం వస్తుంది, అయినా సరే పిల్లులను కొని పెంచుతారు. అంటే మాట చెప్తున్నాను, డబ్బులు ఎక్కువయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాదు. దేవుడు దగ్గరికి వెళదామా, దేవుని ఆరాధిద్దామా, మనందరం కలిసి దేవునికి మోకరిద్దామా, మనల్ని ఆదరించి మనల్ని ఈ స్థితిలో ఉంచిన దేవునికి నమస్కరించుదామా అనే ఆలోచనలు రావు. ఎవరైతే వర్ధిల్లుచున్న కొలది దేవుని దగ్గర విధేయతతో ప్రార్థిస్తారో ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. కాస్త వర్ధిల్లేసరికి దేవునిని, దేవుని యొక్క శక్తిని మరిచి వాళ్ళు భౌతిక సంబంధమైన ఆలోచనలకు వెళతారో అప్పుడే వాళ్ళ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇశ్రాయేలుకి అదే జరిగింది. ఎప్పుడైతే బాధల్లోకి వెళ్ళిపోయారో ఏడవటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళ కన్నీటిని చూసిన దేవుడు వారి మీద కనికరపడ్డాడు. కనికరపడి వాళ్ళతో అంటున్నాడు, నీవు చేసిన తప్పులన్నిటినీ నీ దేవుడు కొట్టివేశాడు. ఈ కన్నీరు విడిచి ఏడవడాన్ని బట్టి దేవుడు జాలిపడతాడు. ఎప్పుడైనా గమనించండి, మనల్ని మన శత్రువులు కూడా, మనల్ని బాగా కష్టపెట్టిన శత్రువులు, మనల్ని బాగా ఇబ్బంది పెట్టిన శత్రువులు, మనల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టినా, మనల్ని బాధ పెట్టినప్పుడు వాళ్ళ మీద కోపం ఉంటుంది మనకి, కానీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మన విషయంలో తప్పైపోయిందని కనుక మన దగ్గరకు వచ్చి ఒప్పుకొని కన్నీరు పెట్టి ఏడ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, సర్లే పోనీ వాళ్ళ కర్మ వాళ్ళు మోసుకుంటారు, అంత ఏడుస్తున్నారు మనం ఏం చేస్తాం అని మనం క్షమిస్తాం. మనుషులు మనకే క్షమించే గుణం అంటే అసలు దేవుడు ఇంకా ఆయన ఎంత క్షమిస్తాడో చూడండి. అందుకని ఈ ఇశ్రాయేలు యొక్క కన్నీటిని చూసిన దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా ఏం చేస్తున్నాడు, మీ యొక్క దోషములన్నింటినీ ఆయన క్షమించేశాడు. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న మహా ప్రార్థన పండుగలు ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆరాధన ప్రారంభించబడును. స్థలం STBC కాలేజ్ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన మొర్దెకై, దావీదు, దానియేలులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోనూ దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసం ఉండి గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా, ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు. రండి, మీ జీవితాల్లో నూతన ఉజ్జీవమును, ఒక ఉజ్వల భవిష్యత్తును, అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ అరుదైన శక్తిగల ప్రార్థన కూడికలలో తప్పక పాల్గొనండి. వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు, పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించెదరు. పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాస్టర్ శామ్యుల్ పాల్ గారు, పాల్ గిద్యోన్ గారులచే శక్తివంతమైన స్తుతి ఆరాధన నిర్వహించబడును. మీ సమస్త పాపశాప దోషముల నుండి విడుదల పొందాలని ఆశపడితే ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలో కుటుంబాలతో కలిసి రండి, దేవునిచే దీవించబడండి. కర్నూలులో ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో మంగళ, బుధ, గురువారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ మహా ప్రార్థనలలో తప్పక పాల్గొనండి. స్థలం STBC కాలేజ్ గ్రౌండ్, కర్నూలు. నడికుడిలో మే నెల 1, 2, 3 తేదీలలో అనగా బుధ, గురు, శుక్రవారములలో ప్రతిరోజు 10 గంటలకు తిరిగి సాయంత్రం 6 గంటలకు ఆరాధన ప్రారంభించబడును. స్థలం యెరూషలేము శాల, దాచపల్లి మండలం, మార్కెట్ యార్డు దగ్గర, నడికుడి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే.
పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గద్వాలలో ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం స్టార్ ఈవెంట్ హాల్, చెనుగోనిపల్లి రోడ్, గద్వాల్. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 25వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. దూర పండగకు వచ్చి ఇది 4వ నెల. వస్త్రములు ఇచ్చినప్పుడు అయ్యగారు, మీకు ఏదైనా నొప్పి ఉంటే, బాధ ఉంటే వస్త్రములు పెట్టుకొని పాడవేయండి అన్నారు. అప్పుడు నేను, ప్రభువ నీ చిత్తం అయితే ప్రభు నిజంగా ఇది నీ మహిమ వస్త్రమని, ఈ చేతి మీద తేలు నొప్పి 20 సంవత్సరాల నుండి పోకుండా ఉన్న నొప్పి మీద పెట్టుకున్నప్పుడు అది పోయింది. మళ్ళా ఒక సమస్య, ఇక్కడ అంతా భాగమంతా నాకు నొప్పి గడలకు ఉండేది 15 సంవత్సరాల నుండి. అది కూడా పోకుండా అట్టనే బాధ ఉండే, ప్రభువా అని ఆ తైలం కనవై, ఇక్కడ ఇచ్చిన పేరాయిలు కనవై పూసుకొని ప్రభువానికి సాక్ష్యం ఇస్తాను ఆయన అంటే నాకు నొప్పి లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం. ఇంకొక సాక్ష్యము, మా అక్క మనమరాలకి కిడ్నీలలో ప్రాబ్లం ఉందని హాస్పిటల్లో ఆ బిడ్డకి ఎంతో బాధతో నెమ్మది లేకుండా బ్రతకదని సిరీస్లో ఉన్నప్పుడు దేవా ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్తానైనా ఆ బిడ్డని స్వస్థపరిచి అన్నప్పుడు దేవుడు స్వస్థపరిచి, దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము. ఇది చిన్న సాక్ష్యం, దేవుడు దీవించునుగాక.